వాళ్ళు మొదలటువంటి లాక్డౌన్ మాదిరిగా ఆ రోజు కట్ట పుట్ట మొత్తం కింద పడేసి ఒక 20,000 మంది నిరసనలు కూర్చున్నారు. కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి కార్మికులకి వాదన దిగి సందర్భంగా వాదనలో కార్మికుల్ని పోలీసు యంత్రాంగం ఒక 6 మందిని పాల్పులు జరిపారు. 1886 సంవత్సరంలో చికాగోలో ఆ కాల్పుల్లో 6 మంది అమరులు వీరయ్యారు. ఒకరికి తోటా గాయాలైనవి. ఆ తోటా గాయాలైనటువంటి వాళ్ళందరూ ఆ 7 మందిలలో రక్త మరకలు మారుతున్నారు. ఆ రక్త మరకలను వాళ్ళు ఫలించలేక వాళ్ళు చనిపోతూ అదే సొక్క ఇప్పి రాఫింగ్ ఆ ప్రపంచ కార్మికులు వర్దిల్లాలి, పోరాడుతూ వచ్చేది బాని సంఖ్యలు అని చెప్పి నినాదాలు ఇచ్చిన క్రమంలో అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం దిగొచ్చిన తర్వాత 12 గంటలు తగ్గించడం జరిగింది. ఆ 12 గంటలను ఈరోజు కూడా మనం ఇక్కడ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆఫీసు డ్యూటీలలో కూడా మనం 8 గంటల పని సాధించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ 12 గంటలు అనేది ఇప్పుడున్న ఈ లాక్డౌన్ పీరియడ్ మన భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వము మళ్ళా 12 గంటలు పెట్టాలని ప్లాన్ చేస్తాం. 12 గంటలు వద్దు, 8 గంటలు కావాలని చెప్పి మనం నినాదించాలి. అందుకని మనం ఈ కార్మికుల దినోత్సవం ఈరోజు మండలేట్ కోటర్లో మన కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చిన సందర్భంగా వారు జిల్లా డీజీపీ వెంకయ్య రాజు సరే ఈ కార్మికుల దినోత్సవానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంకయ్య. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.